ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సిపిఎం నాయకుడు వర్దెల్లి బుచ్చిరాములు సంతాప సభ జరిగింది. సూర్యాపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై ఆయనకు నివాళులర్పించారు. బుచ్చిరాములు జిల్లాలోనే గర్వించదగ్గ నేత అని కోమటిరెడ్డి బ్రదర్స్ కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేమన్నారు. బుచ్చిరాములు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేత, కార్మికులు, కర్షకులు, పేదల కోసం 60 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన బుచ్చిరాములు గారు ఈరోజు మన మగ్గర లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు వారి దశదిన కర్మ సందర్భంగా వారి కుమారుడికి, మురళి గారికి, అలాగే కుటుంబ సభకి ధైర్యం కలిగించాలని భగవంతుడు ప్రార్థిస్తూ, ఆయన స్ఫూర్తిగా మనం అందరం కూడా పేద ప్రజల కోసం పోరాటం చేయాలి. వర్దల్లి బుచ్చిరాములు గారు అంటే పేద ప్రజల పక్షపాతిగా తెలంగాణ రాష్ట్రంలోనే, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి పేరున్న నాయకుడు. నల్గొండ జిల్లాకు ఆయనతో నల్గొండ జిల్లాకే వెళ్ళొచ్చింది. అలా నాయకులు అడుగుజాడలు నడుస్తూ మనందరం కూడా పేదల కోసం కష్టపడాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. దశదిన కర్మ సభంగా బుచ్చిరాములు గారి దర్శన సభ ఆయనని, ఆయన చేసిన సేవల్ని పేదరికంలో ఉన్న పేదలకు కమ్యూనిస్ట్ నాయకుడిగా సిద్ధాంతంలో కట్టుబడి తన జీవితకాలం మొత్తం పేద ప్రజల కోసం కష్టపడ్డ యోధుడు మన మధ్యన లేకపోవడం నిజంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుమారుడు మురళి గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా సగాఢమైన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ, కమ్యూనిస్ట్ నాయకుడు అయినా సరే ఒక ఆయన పేదల కోసం కష్టపడ్డాడు కాబట్టి ఆయన ఆశయాల కోసం మనం అందరం పాటుపడి నల్గొండ జిల్లా పేద ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆయన నిజంగా నిజమైన నివాళులు అర్పించాలంటే మనం కూడా ఆ ఆశయాన్ని నెరవేర్చుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా మరొకసారి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.